సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతి. ఈరోజు అయితే మనం కందుకూరు నియోజకవర్గం వలేటివారి పాలెం మండలంలో ఉన్నటువంటి చామీర్ పాలెం దగ్గర ఈ హైవే పక్కనే ఉన్నటువంటి పొలంలో కూరగాయలను అయితే వేసి పండిస్తూ ఉన్నారు. అంటే ఆర్గానిక్ ప్లస్ ఫర్టిలైజర్స్ రెండు మిక్సింగ్ పద్ధతిలో బీరకాయలు, కాకరకాయలు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ ఇవన్నీ పండిస్తున్నారంట రైతు గారు. అసలు ఏ విధంగా పండిస్తున్నారు, ఏ విధంగా వాటిని ప్రాసెస్ చేస్తారు, అసలు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత ఆదాయం వస్తుంది, రైతు గారిని అడిగి తెలుసుకుందాం. రండి సార్. నమస్కారం సార్, మీ పేరు సార్? నమస్కారం అండి. మాది, నా పేరు అనుమోల్ సుధాకర్ అండి. మాది శామీర్పాలెం, ఈ మండలంలోని శామీర్పాలెం అయితే. ఇక్కడికి వచ్చేసి మనము కౌలుకు తీసుకొని కౌలు పొలం మొత్తము 8 ఎకరాలు. 8 ఎకరాల్లో బీర, కాకరి, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బుట్ట చిక్కుడు, బంతి, మల్లెపూలు, మల్లె తోట వేసాము. ఇంతవరకు ఈ పంటలు వేస్తాం. మేము మామూలుగా ఇదిగా సిల్లీ చేస్తుంటాము, కొంత ఆర్గానిక్ చేస్తుంటాము, కొంత పెస్టిసైడ్ కూడా చేస్తుంటాము. ఆర్గానిక్ వల్ల దిగుబడి తగ్గుద్ది, రేట్ లేక మామూలుగా అది కలిపి మిక్సింగ్ చేస్తుంటాం అన్నమాట. మేము కలుపు నివారణ కోసము డ్రిప్పు మల్సింగ్ పెట్టుకున్నాము. ఈ దీంట్లో సెంటర్లో ఉన్నదానికి కలుపు మందు కొట్టుకుంటే, ఒకసారి కొట్టేసుకుంటే చెట్లు పైకి వెళ్తాయి కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, గడ్డి కలుపు సమస్య లేకుండా పోతుంది. చెప్పండి అండి. ఇంకా మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ వ్యవసాయం? 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అండి. ఓన్లీ వెజిటేబుల్సేనా? ముందు వెజిటేబుల్ వరకు 6 సంవత్సరాలు చేస్తున్నాం. ఇప్పుడు బీరకాయ పండుతున్నాయి కదా, వీటిని ఎలా ప్రాసెస్ చేస్తారు ఫస్ట్ నుంచి? అంటే విత్తనాలు ఎట్లా వేస్తారు, దాని ప్రాసెస్ చెప్పండి. మేము మామూలుగా దుక్కి దున్నుకుంటాము. దుక్కిలో 2 సంవత్సరాలు ఒకసారి పశువులు ఎరువులు వేసుకుంటాము. విత్తనాలు నాటుకుని బేరైతే 3 రోజులకు వచ్చుద్ది, కాకర అయితే 8 రోజులకు మొలకొచ్చుద్ది. మొలకొచ్చినాక ఒక వారం ఆగిన తర్వాత పురుకోసి కడతాము. పురుకోసి కట్టి దానికి అల్లిస్తూ ఉంటే పైకి వెళ్ళిపోద్ది పందిరికి. దీనికి ఏమేమి తెగుళ్ళు వస్తుంటాయి సార్? దీనికి బేరకు వచ్చేసేసి పసుపు తెగులు వచ్చుద్ది, లీప్ మైండ్ అని ఒకటి వచ్చుద్ది, మామూలుగా దోమ నల్లి ఇంతవరకు వచ్చుద్ది దాంట్లో. ఇంకోటి పొండి కానీ, మిర్జి కానీ, పొండి లాగా అంటారు మనం, అది కూడా దానివల్ల కూడా ప్రాబ్లం. పిండంతా కూడా కుళ్ళిపోవడం జరుగుతుంది. కాకరలో కూడా జరుగుద్ది కానీ కాకరలో తక్కువ, బేరలో ఎక్కువ. కాకర అయితేమో 2 నెలలు పైన పంట వచ్చుద్ది. ఇది బేరైతేమో 45 రోజులు కాపుకొచ్చుద్ది, 45 రోజులు అయిపోద్ది. తర్వాత దాంట్లో టమాటా వేస్తాం. అది ఆ తెగులకి ఏమేమి మందులు వాడుతుంటారు మీరు? ఒకటని కాకుండా మామూలుగా లీప్ మైనర్కి అయితేమో అల్లికట్టెక్నికలు వాడతాము. మామూలుగా దోమకి వచ్చేసి నిసూరి అని వేరే కంపెనీ ఉంది, నిసూరి అని వాడుతుంటాము. కంచి గోల్డ్ వాడుతుంటాము, సీజ్మైట్ వాడుతుంటాము. దోమకి వచ్చేసి ఇసాబీని వాడుతుంటాము. రకరకాలుగా అన్ని, ఏది అనుకూలంగా ఉన్నదానికి ఒకసారి కొట్టి ముందు ఒకసారి కొట్టకుండా యూజ్ చేస్తూ ఉంటాం. ఏ కంపెనీ సీడ్స్ తీసుకొస్తుంటారు సార్ మీరు? మేము పిహెచ్సి వాడు ధీరజ్ కంపెనీ, ధీరజ్ తెచ్చామండి. ఇది విఎన్ఆర్ తెచ్చాము, కాకర, సిట్టి కాకర ఇది మాది. అది బేరేమో ధీరజో 5 సంవత్సరం బాగానే దిగుబడి వస్తుంది, సైజు బాగానే వస్తుంది. ఎకరాకి వచ్చేసి 35 నుంచి 40 దాకా వస్తుంది బేర. కాకర సిట్టి ఈ సంవత్సరం కొంచెం చిన్నది వేసింది, ఈ సంవత్సరం ఫస్ట్ టైం వేసాను, ఎట్లా ఉంది చూడాలి ఈ సంవత్సరం. అంటే ఫస్ట్ నుంచి మీరు అవే సీడ్స్ వాడుతున్నారా? అవే వాడుతున్నాము. అవును, క్యాబేజీ వచ్చి ఈస్ట్ వెస్ట్ ఇండో అమెరికా వాడుతుంటాం, క్యాబేజీ, క్యాలీఫ్లవరు. ఇంకా బంతి అంటే మీరు కించి నారు తెప్పిస్తాము. ఇంకా బుట్ట చిక్కుడు పిహెచ్సి వాడితే కూడా వాడతాం బుట్ట చిక్కుడికి. ఇంకా మళ్ళీ అంటే ఒంట్లో అయితేమో ఆడ ఇవాడి దగ్గర తెచ్చి వాడుతున్నాము. అది ఇవన్నీ పండిన తర్వాత మార్కెటింగ్ మీరే చేసుకుంటారు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ మీరు సప్లై చేస్తుంటారు మార్కెట్కి? మార్కెట్కి తీసుకెళ్తున్నాం. మాదే వెహికల్ ఉంది, మా బొలెరో ఉంది, మేమే తీసుకెళ్తాం కందుకూరికి. వాళ్ళు వేస్తారు మార్కెట్, మార్కెట్ వాళ్ళు వేసిన దాన్ని బట్టి ప్రకారంగా జరుగుతుంది అనమాట. ఎక్కడికక్కడ సప్లై చేస్తుంటారు? కందుకూరు వరకే చేస్తున్నాం ప్రజెంట్. గుంటూరు చేసాం, ఒంగోలు చేసాం. అంటే ఈ నారు, మిరప నారు ఇవన్నీ మీరే పండించుకుంటుంటారు? ఇక్కడ మిరపనారు మేమే పోస్తాం. నర్సరీ లెక్క నర్సరీ ఉంది మాది, మిరపనారు నర్సరీ. మేము 10 లక్షలు నారు పోసాం ఈ సంవత్సరం. మాది బ్లేజు రాశి కంపెనీ వాడితే బ్లేజ్ ఒకటి పోసాము, వీస్ట్ టు వెస్ట్ ఒకటి పోసాము, మల్లికా ఒకటి పోసాము, మైకో ఎస్ఎస్ని ఒకటి పోసాము, రెడ్ హార్ట్ పోసాము, అంతవరకు పోసాము. మొత్తం 6 రకాలు విత్తనాలు మనం పోసాము. 10 లక్షలు నారు పోసాము. అంత రైతుల ఆర్డర్ మీదనే మనకు 10 లక్షలు కూడా వెళ్ళిపోతుంది. ఈ బేర విత్తనాలు నాటిన తర్వాత కాయలు ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? రోజు మర్చి రోజు కొయ్యాలి, రోజు కొయ్యాలి, రోజు మర్చి రోజు కొయ్యాలి. బేర బేర వరకు అయితే మాత్రం ఎన్ని రోజులకు వస్తాయి పంట? 40 రోజులకి, 42 రోజులకల్లా వచ్చేసింది కాపుకి. వేసి మనకేసి 40 రోజులు పిందే స్టార్ట్ అయింది. ఇంకా 2-3 రోజులు పిండి వచ్చేస్తుంది. కింద పేపర్ పరిచారు కదా, దీనివల్ల ఏంటంటారు ఉపయోగం? దీనివల్ల గడ్డి లేకుండా పోతుంది,
దాని గిడ్డి లేదు కదా, చూసారు కదా గిడ్డి లేదు. దాని సైడ్ ఈ సైడ్కి మనకి గిడ్డి కలుపు మందు కొట్టుకుంటే కూలీల ఖర్చుకు తగ్గిపోతుంది, కలుపు మందు కొడుతున్నాం. మధ్యలో అక్కడ ఎల్లో పేపర్స్ బ్లూ పేపర్స్ ఉన్నాయి, వాటి దోమ అనేది దోమ నల్లి ఏ రేంజ్ లో ఉందా, ఉధృతి ఎట్లా ఉందా తెలుసుకుంటే వరకు బాగా ఉధృతంగా ఉంటే మళ్ళీ మందు కొట్టుకోవడానికి ఉపయోగపడుద్ది. కొంత ఆడగుడ్డు అనేది ఆడ దోమ కానీ ఆడ నల్లి కానీ దానికి దానికి అటాక్ అవుద్ది అనమాట, గుడ్డు పిగలకుండా ఉండేదానికి అవకాశంగా ఉంటుంది. మీ కూరగాయలే కాకుండా ఇంకా ఏమైనా పంటలు వేస్తుంటారు సార్? వ్యవసాయం సిల్లి వేస్తాం, మామూలుగా మిర్చి వేస్తుంటాం, ఒక 6 ఎకరాల దాకా, 4 ఎకరాలు 5 ఎకరాల దాకా వేస్తుంటాం. ఇంకా ఎంతవరకు వేస్తాం అంటే వరి కంది ఏమేమి మీరు ఫస్ట్ స్టార్ట్ చేసిన కాడి నుంచి కూరగాయలే? 6 సంవత్సరాలు మన ఫీల్డ్ దీంట్లో చేస్తుంది, 6 సంవత్సరాల నుంచి కూరగాయలే, క్యాబేజీ, క్యాలిఫ్లవర్, బ్రోకోలీ, ఇంకా అన్ని వేసి ఉన్నాం మనం. ఫర్టిలైజర్స్ కానీ ఉన్నట్టు చూశాను మీ దగ్గర. ఫర్టిలైజర్ పోయిన ఒక ఎఫ్ఓ ద్వారా మా నెంబర్స్, ఒక 500 నెంబర్స్ ఉన్నారు ఇప్పటికి ప్రజెంట్. హరితపుత్ర ఫర్టిలైజర్ అని పెట్టాం మేము. ఈ 500 సపోర్ట్ తోటి మాకు నాబార్డు వాళ్ళ సపోర్ట్ తోటి మేము ఫర్టిలైజర్ కూడా పెట్టి దాన్ని మెయింటైన్ కూడా నేనే చూసుకోతున్నాను. అంటే మీకు ఈ పంట మీద ఏమన్నా సబ్సిడీ లోన్స్ ఏమైనా ఇస్తున్నారు సార్? ఇప్పుడు ఏమి ఇవ్వటం, గత ప్రభుత్వాలు ఏమి ఇవ్వలేదు. అంతకుముందు 2017లో వచ్చిన దానికి 16-17లో ఇచ్చారు. ఈ పందిరికి ఆర్టికల్స్ల వారు 1 లక్ష రూపాయలు లెక్క సబ్సిడీ ఇచ్చారు, డ్రిప్కి ఇచ్చారు. ఇంక ఇప్పుడు తర్వాత ఏమి లేదు, ఈ సంవత్సరం ఇస్తామంటున్నారు కదా. అది ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టుంటారు సార్? దీనికి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే పెట్టుబడి అండి. ముందు పెట్టిన పెట్టుబడి అది 1 ఎకరానికి 3 లక్షలు అవుతుంది. పందిరి తీగ రాడ్లు మొత్తము మనకు 1 లక్ష రూపాయలు వాళ్ళు ఇచ్చారు, 2 లక్షలు మనం పెట్టాము. ఇంకా మా మిగతాది క్రాప్ వేసేటప్పుడు ఏ సంవత్సరం క్రాప్ ఆ సంవత్సరంగానే ఉండుద్ది. మనం దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మల్సింగ్లు కూడా ఇప్పుడు ఇది బేర్ అయిపోగానే టమాటా వేస్తాం, ఇది కాకర అయిపోగానే ఖాళీగా అవకాశంగా ఉంటే వేరే పైరు వేసుకోవడానికి బాగుంటుంది. అందువల్ల మల్సింగు, పేపరు, పందిరి ఉపయోగపడుతుంది. అది వాటర్ ఎలా చేస్తారు సార్? ఏమైనా బోర్లు ఉన్నాయా, చెరువులు? బోర్లు ఉన్నాయి, బోర్లు. వాటర్కి ఏమి ఎలాంటి ఇబ్బంది లేదు, అంటే కలుపు ఎక్కువ ప్రాబ్లం ఏడా, అంతేగాని ఏం లేదు, బాగానే ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏమైనా ఆదాయం కనిపిస్తుంది సార్? ఇంకా ఈ సంవత్సరం రాలేదు కదా, అంటే గత సంవత్సరం అయిపోయింది కదా, ఇంతకుముందు పర్లేదు. సంవత్సరం ఇంక్రీజ్ అవుతుందా? అవుతుంది, పర్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.